అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక న్యూ మోడల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చూపించబోతున్నానండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ క్లాత్ని ఏం చేయాలంటే ఫోర్ ఫోల్డ్స్గా తీసుకొని మడత వేసుకోవాలి ఇక్కడ ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా క్లాత్ను సర్దుకోండి ఇక్కడ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను నేను ఈ చివరి వైపును కూడా ఒక హాఫ్ ఇంచుకు ఇలా ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకోండి ఇది కింద ఎడ్జ్ వైపుకి ఫోల్డింగ్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనకి స్లీవ్స్ లెంత్ ఎంత అవసరమో అంత తీసుకోండి ఇక్కడ నేను స్లీవ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే ఎల్బో వరకు స్లీవ్స్ లెంత్ తీసుకున్నాను మీకు ఇంకా లెంత్ కావాలి ఫుల్ స్లీవ్స్ అంటే మీరు ఆ లెంత్ తీసుకోవచ్చు ఇక్కడ స్లీవ్ వెడల్పు వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఇందాక లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా ఒక లైను డ్రా చేసుకోండి ఇప్పుడు చివరి వైపున అంటే ఈ ఎడ్జ్ వైపు నుంచి కింది వైపుకు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి డౌన్ వైపుకు నెక్స్ట్ కింద హ్యాండ్ లూజు ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా టూ ఇంచెస్ మనకి లూజ్ కోసం అండి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ వైపు నుంచి ఈ కింద డౌన్ త్రీ ఇంచెస్ దగ్గరికి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఈ కుర్తీకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ సో అందులో హాఫ్ అంటే ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ కోసం అనేసి మార్కింగ్ చేసుకోవాలి అండి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ మనం ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్లో హాఫ్ ఫోర్ ఇంచెస్ సో ఫోర్ పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది మనకి హ్యాండ్ షేప్ తీసేటప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారమే హ్యాండ్ షేప్ అవుట్ అనేది మనం తీసుకుంటామండి షోల్డర్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ షేప్ డ్రా చేసేటప్పుడు షోల్డర్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ తీసి కిందికి వచ్చేసరికి ఇలా డౌన్కు వచ్చి షేప్ మార్కింగ్ అనేది మనం చేసుకోవాలండి హ్యాండ్కి పైన టాప్లో ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనము ఆర్మ్ హోల్ లూజ్ తీసినప్పుడు సెంటర్లో ఫోర్ ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి పై వైపుకి ఇలా ఒక లైను డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పైన పఫ్ కోసం షేప్ కోసమే అండి ఇక్కడ ఇప్పుడు పై వైపు నుంచి కిందికి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్సే తీసుకున్నాను మీకు లేదు పఫ్ ఇంకా మాకు లూజ్ కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం తీసుకున్నా సరే ఈ కింద హ్యాండ్ లూజ్ నుంచి మనకి పైకి ఇలా లైన్స్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అవుట్ ప్రకారమే నీట్గా కట్ చేసుకోవాలి అండి ఇప్పుడు నేను కుట్టబోయే ఈ స్లీవ్ ఎల్బో వరకే ఉంటుందండి సో అందుకు నేను పైన ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను మీకు లేదు స్లీవ్ ఫుల్ లెంత్ కావాలి మాకు హ్యాండు అంటే మినిమం టోటల్ లెంత్ ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఫుల్ లెంత్ స్లీవ్ కావాలి అనుకున్నప్పుడు థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి లెంత్స్ కరెక్ట్గా సరిపోతుంది మనం ఫస్ట్ తీసుకున్నాం కదా స్లీవ్ లెంత్ లెవెన్ ఇంచెస్ సో ఆ లెవెన్ ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి సో ఫ్రిల్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నా కూడా చూపిస్తున్నాను మనం కట్ చేసుకున్న స్లీవ్ని ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు పైన స్టార్టింగ్ నుంచి తీసుకోండి సెంటర్ నుంచి అనమాట టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ ఇందాక లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా చివరి వైపు అక్కడి వరకు టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకుంటూ రావాలి మీకు పై వైపున క్లాత్ ఎంత ఎక్కువ తీసుకుంటామో అంటే మన యాక్చువల్గా హ్యాండ్ మెజర్మెంట్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర పఫ్ అనేది అంత ఎక్కువగా వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తీసుకోండి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని సెంటర్ వైపుకి ఇలా ఆపోజిట్ వైపుకు ఫోల్డ్ చేసి పిన్ను పెట్టుకోండి ప్రతి టూ ఇంచెస్ దగ్గర నుంచి ముందు వైపుకి ఫోల్డ్ చేసుకొని పిన్ను పెట్టుకోవాలి ఇదే విధంగా ఇక్కడ మనకి టోటల్ లాస్ట్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు పిన్నులు పెట్టుకుంటూ రండి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఫాస్ట్గా స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా పిన్నులు పెట్టుకుని అవసరం లేకుండా డైరెక్ట్ మిషన్ మీదనే స్టిచ్ చేసుకోవచ్చండి బిగినర్స్ అయితే మాత్రం ఇలా ప్రతి ఫోల్డ్కి పిన్ను పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది కుదురుతుంది సో అదే విధంగా ఇటువైపు నుంచి కూడా చేసుకోవాలి ఆపోజిట్ అనమాట ఇందాక మనము పిన్నులు అటువైపుకు పెట్టాం కదా ఇప్పుడు మన వైపుకు ఫోల్డ్ చేసుకొని ఈ పిన్నులు అనేది సెట్ చేసుకోండి బిగినర్స్కి కూడా అర్థం అవ్వాలని కొంచెం డీటెయిల్డ్గా చేస్తున్నానండి వీడియో లెంత్ ఎక్కువైంది అనిపిస్తే మీకు ఎవరికైనా ఇంత ల్యాగ్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకొని చూడండి వీడియో నో ప్రాబ్లమ్ కానీ బిగినర్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చివరి వరకు వీడియో చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఇప్పుడు రెండు వైపులా పిన్నులు పెట్టాను చూడండి ఈ విధంగా మనకి ఈ పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది కొంచెం అంటే ఉయ్యాల లాగా అటువైపు ఇటువైపు ఫ్రిల్స్ వస్తాయి కదా అలా ఫ్రిల్స్ అనేవి మనకు కనిపిస్తుంది ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మీకు ఆర్మ్ హోల్ లెంత్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి తక్కువ ఎక్కువ ఉందా అనేది అర్థమవుతుంది క్లాత్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక రెండు ఎక్స్ట్రా ఫిల్స్ అటువైపు ఇటువైపు కూడా మీరు పెట్టుకోండి ఒకసారి ఫోల్డ్ చేసి చూడండి మనం పెట్టుకునే షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమైపోతుంది మీకు ఇందాక పిన్నులు ఎలా పెట్టుకోవాలనో చూపించాను కదండి ఇప్పుడు పిన్నులు పెట్టుకోని అవసరం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో కూడా ఇక్కడ వివరంగా చూపిస్తున్నాను సో ఫస్ట్ స్లీవ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై నుంచి చివరి వైపుకు ప్రతి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి ముందుగా ఇది నెట్ క్లాత్ కాబట్టి చాలా సిల్కీగా ఉండి జారుతూ ఉంటుంది సో అలా స్కిడ్ అవ్వకుండా మధ్యలో ఒక పిన్ పెట్టేసుకొని ఇలా టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా సెట్ అయిపోతుంది ఇలా రెండు వైపులా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేట్స్ కుట్టుకోవడం అనేది స్టార్ట్ చేసుకుందామండి ప్లేట్స్ ఎప్పుడైనా సరే మీరు సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవద్దండి ఇలా చివరి వైపు నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అండి ఇంకోటండి ఇక్కడ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఇలాంటి స్లీవ్స్ కోసము చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టకండి కొంచెం మినిమం వెడల్పుతో ఉండేలాగా ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి ఈ చివరి వైపు నుంచి ప్లేట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ మన వైపుకు ప్లేట్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలండి ఈ సెంటర్కు వస్తాం కదా సెంటర్కు వచ్చే వరకు ఒక డైరెక్షన్లో ప్లేట్ రావాలి సెంటర్కి వచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ ప్లేట్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు అటువైపుకు పెట్టుకోవాలి ఫస్ట్ ప్లేట్స్ వైపుకు ఉన్నాయి ఇక్కడ సెంటర్ నుంచి అటువైపుకు ఆపోజిట్ ప్లేట్స్ పెట్టుకోవాలి సేమ్ మనం ధోతి ప్యాంటు స్టిచ్ చేసుకునేటప్పుడు ప్లేట్స్ పెట్టుకుంటాం కదంటే అటువైపు ఇటువైపు ఆపోజిట్ ప్లేట్స్ అదే విధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అండి మనకి ప్లేట్స్ కుట్టేటప్పుడే చూడండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ షేపే మనకి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర మంచి బఫ్ లాగా వచ్చేసి బ్యూటిఫుల్ లుక్ని ఇస్తుంది స్లీవ్కి ఇప్పుడు ఈ స్లీవ్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలి అండి ఇక్కడ ఒకసారి మీరు ఎఫ్ అని మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది హ్యాండ్ చివరి వైపు ఎడ్జెస్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను హ్యాండ్ పూర్తిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలండి డ్రెస్కి స్టిచ్ చేసుకునేటప్పుడు స్లీవ్స్ని బ్లౌజుకి కానీ అయినా సరే సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోండి బిగినర్స్ అయితే మామూలుగా ఈ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఈ మనకి ఇందాక ఆర్మ్ హోల్డ్ డిప్ కూడా తీసుకున్నాం ఈ ఆర్మ్ హోల్డ్ డిప్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఎడ్జెస్ నుంచి మీరు ఎప్పుడు స్లీవ్స్ అనేది స్టార్ట్ చేయొద్దు సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సరిత మోడెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకైనా మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్